அம்மன் உடை இலங்கை யரன் காய்ந்த மாயவனே உன்னுடைய சுண்டாயம் நானறிவ இனி அது கொண்டு செய்வது என்னுடைய பந்தும் கழலும் தந்து போகு நம்பி ஆழ்வார் திருவடிகளேசரணம். பக்தி பிரபாவ பவதத்புத பாவ பந்த சந்துட்சித பிரணயசார ரசௌக பூர்ண வேதார்த்த ரத்னநிதி அச்சுத திவ்யதாம ஜீயாத் பராங்குஷபயோதி ரசீம பூமா. நம்மாழ்வார்லு அனுகிரகించినటువంటి பிரபந்தாల్లో திருவாய்மொழி பிரபந்தம் உத்தமோத்தமமైనది. இது నాలుగవ ప్రబంధంగా పెద్దలు పరిగణించారు. ఆ విధంగా ఉండేటటువంటి ఈ ప్రబంధంలో మనం నమాళ్వార్ల యొక్క భక్తి యొక్క పోకడలను అనేక విధాలుగా గమనిస్తాం. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆళ్వార్లుగా మాట్లాడతారు, మరికొన్ని సందర్భాల్లో నాయకిగా పరాంకుశ నాయకిగా మారి మాట్లాడతారు, మరికొన్ని సందర్భాల్లో ఆ నాయకి యొక్క తల్లిగా మాట్లాడతారు, మరికొన్ని సందర్భాల్లో ఆ నాయకి సఖిగా చెలికత్తిగా మాట్లాడతారు. ఇంతేకాదు, శ్రీమన్నారాయణుడితో తమకుండేటటువంటి అవినాభావ సంబంధాన్ని స్మరించినప్పుడు ఆళ్వార్లకు భక్తి యొక్క ఉద్వేగం వల్ల, ఆ భక్తి అతిశయించిన దానివల్ల స్త్రీభావన పొందడంలో లోకంలో ఒక నాయకి నాయకుని పట్ల ప్రదర్శించేటటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా నమ్మాళ్వార్లు మనకి ఈ ప్రబంధంలో ప్రదర్శిస్తారు. భగవంతుడి విషయంలో ఉండే కోరిక అనేది వేదాంత విహితమైనది అని అంటారు పెద్దలు. శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని వేదం మనకి విధిస్తోంది. భగవద్ విషయం మనం వినాలి, దాన్ని చింతించాలి, దాన్ని మనస్సులో పెట్టుకోవాలి. మనస్సులో పెట్టుకునేటట్టుగా అంత స్థిరంగా నిలుపుకున్నప్పుడు ఆ భావన అతిశయిస్తే అది భగవంతుడి మీద ఉండేటటువంటి ఆశ పెరిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ భగవాను వెంటనే పొందాలి, పొందకపోతే నేను నిలవలేనటువంటి త్వర ఏర్పడుతుంది. ఆ త్వర ఏర్పడినప్పుడు ఆ భక్తునకు ఒక నాయకి, ఉత్తమమైనటువంటి నాయకికి, లోకంలో ఉండే ఒక ఉత్తమ నాయకి కలిగేటటువంటి అవస్థలన్నీ కూడా కలుగుతాయి. అటువంటి అవస్థలను, అటువంటి అవస్థలు అంటే ఒక దశ అన్నమాట. ఉత్తమమైనటువంటి నాయక తన నాయకుని విషయంలో పొందే దశలు ఏవైతే ఉన్నాయో అటువంటి దశలన్నీ కూడా మనకి ఆళ్వార్లు పొందారు ఈ ప్రబంధంలో. పొందడమే కాదు, ఆ అనుభవాన్ని మనకు చాలా అందమైనటువంటి దశకాల ద్వారా మనకు అందించారు. అటువంటి దశకాల్లో ఒకనక దశకం మిన్నడమడవార్ అనేటటువంటి ఒకనక దశకం, ఈ దశకం తిరువాయుమొళి ప్రబంధంలో ఆరవ శతకంలో రెండవ దశకంగా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా ప్రణయరోషంతో పలికేటటువంటి ఈ దశకానికి చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకి పూర్వాచార్యులు అనుగ్రహించారు. నంబిళ్ళై, పెరియవాచ్యాన్బిళ్ళై మొదలైనటువంటి ఆచార్యులు చక్కని ఆ వ్యాఖ్యానాలన్నింటినీ కూడా అనుగ్రహించారు. మిన్నిడమడవార్గల్ నిన్నరుళ్ళు చూడువార్ మున్బునానదంజువన్ మన్నుడ ఇలంగై అరణ్కాయింద మాయవనే உன்னுடைய சுண்டாயன்னானறிவன் இனி அது கொண்டு செய்வதென் என்னுடைய பந்துங்கழலும் தந்து போகு நம்பி. ఈ తిరువాయుమొళి ప్రబంధంలో ఉండేటటువంటి దశకాలన్నీ కూడా 100 దశకాలు ఉన్నాయి. ఈ దశకాలన్నీ కూడా ఒక దశకంతో ఇంకొక దశకానికి అర్థంలో అనుబంధం ఉంటుంది. దీనికి ముందు ఉండేటటువంటి దశకం
మిన్నెడమడవారు అనేటటువంటి ప్రస్తుత దశకానికి మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి దశకానికి ముందు దశకం వైహల్ పూంకజివాయ్ అనేటటువంటి ఒక అనక దశకం. ఈ దశకంలో నమ్మాళ్వార్లు నాయకిగా మారి పరాంకుశ నాయకిగా మారి భగవంతుని దగ్గరకు పక్షుల ద్వారా దౌత్యాన్ని పంపింది. వైహల్ పూంకజివాయ్ వందుమేయం కురుహినంగాళ్ అని ప్రారంభించి ఆ దశకంలో హంసలు, చిలుకలు, కోకిలలు, నారపక్షులు ఈ విధంగా మనకి కనిపించేటటువంటి ఆ పక్షులను నీటి నారపక్షులు అంటే నీటి పక్షులు అన్నమాట, జల నీటి ప్రదేశాల్లో తిరిగేటటువంటి పక్షులు. ఆ విధంగా పక్షుల ద్వారా భగవంతుని దగ్గరికి తమ ప్రేమను సందేశంగా తమకు ఆ భగవంతుని విషయంలో ఉండేటటువంటి ప్రణయాన్ని ప్రేమను తెలియజేస్తూ సందేశాన్ని పంపించారు. అయితే భగవంతుడు ఈ ఆళ్వార్ల ద్వారా తిరువాయుమిళి ప్రబంధాన్ని పరిపూర్ణంగా పాటించుకుంటే తప్ప, 100 దశకాలు 10 శతకాలు పాటిస్తే తప్ప ఆళ్వార్లకి మోక్షాన్ని అనుగ్రహించాలని అనుకోలేదు. ఎందుకంటే వారి వల్ల లోకానికి ఉద్ధరణ జరగాలి, లోకోద్ధరణ జరగాలి, లోకానికి ఉపకారం జరగాలి. అందువల్ల వారు ఎంత ప్రార్థించినప్పటికీ, దౌత్యాన్ని ముందు దశకంలో పంపించినప్పటికీ కూడా భగవానుడు తన యొక్క సాక్షాత్కారాన్ని కలిగించలేదు, ఆళ్వార్లకు తమ ప్రాప్తిని తన దగ్గరికి తీసుకోలేదు. ఎప్పుడైతే భగవానుడు ఎంతగా ప్రార్థించినా, ఎన్నిసార్లు దౌత్యాన్ని పంపించినప్పటికీ, ఇంతకుముందు కూడా మనకి 1వ శతకంలోనే 4వ దశకంలో ఆళ్వార్లు పక్షుల ద్వారా తుమ్మెదల ద్వారా మరి దౌత్యాన్ని పంపించడం జరిగింది. ఇట్లా చాలాసార్లు సందేశాన్ని భగవంతుడి దగ్గరికి పంపించారు. ఆ విధంగానే ముందు దశకంలో కూడా దౌత్యాన్ని పంపించారు. అయినప్పటికీ భగవంతుడు ఎప్పుడైతే తమను అనుగ్రహించలేదో, తమ దగ్గరికి రాలేదో, ఒక నాయకి లోకంలో ఉండేటువంటి నాయకి తాను వలచినటువంటి నాయకుడు తన దగ్గరికి రావడంలో ఆలస్యం చేసినట్టయితే, ఏ విధంగా అయితే ప్రణయ రోషాన్ని పొందుతుందో, ఆ రోషం అనేది మరి ఆ ప్రీతి వల్ల అభిమానం వల్ల వచ్చేటటువంటి భావం, అది భగవంతుని విషయంలో భక్తి యొక్క అతిశయాన్ని తెలియజేసేటటువంటి అవస్థ. ఆ విధంగానే ఆళ్వార్లు ఇక్కడ భగవంతుడు తమను అనుగ్రహించలేదు, తమ వద్దకు రాలేదు అనేటటువంటి కోపంతో ఒక నాయకి లోకంలో ఉండేటువంటి ఒక నాయకి తన దగ్గరకు ఆలస్యం చేసినటువంటి రావడంలో ఆలస్యం చేసినటువంటి నాయకుడి ఉద్దేశించి ఏ విధంగా అయితే పలుకుతుందో ఆ విధంగా పలికేటటువంటి పాశురంగా ఇది మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఒక విధమైనటువంటి ప్రశ్న పూర్వాచార్యులు వ్యాఖ్యానంలో లేవదీస్తారు. భక్తులు కదా, మరి ఆళ్వార్లు ఎంతో గొప్ప భక్తులు కదా, భగవానుడి విషయంలో ఈ విధంగా చాలా కోపంతో రోషంతో ఏమాటంటే ఆ మాట అనవచ్చునా, నా దగ్గరికి రావద్దు, నా ముఖం చూడవద్దు, నా ముఖాన్ని నీకు చూపించను అనేటటువంటి తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతూ ఉన్నట్టు మనకి ఈ దశకంలో కనిపిస్తుంది. ఇది భగవద్ విషయంలో వర్తించదగినటువంటి పద్ధతేనా, శేషత్వ లక్షణమేనా అనేటటువంటి ప్రశ్న ఒకనొకరు అడిగారట. ఇది మరి ఆళ్వార్లు గొప్ప భక్తులైనప్పటికీ భక్తులకు భగవద్ విషయంలో ఉండవలసినటువంటి శేషత్వం కదా లక్షణం. శేషత్వం అయినప్పుడు ఆ పరమాత్మ ఇష్టమనియోగార్హంగా ఉంటూ ఆ పరమాత్మ ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు అనుగ్రహించని అనేటటువంటి ఒకనక భావనతో ఉండవలసిందే తప్ప, ఆయన తను అనుగ్రహించలేదు అనే కోపంతో ఈ విధంగా మాట్లాడడం అనేది ఎంతమాత్రం తగినది అనేటటువంటి ఒకనక ప్రశ్నను ఒకరు లేవదీస్తే భట్టరు అనేటటువంటి మహానుభావులు, అయ్యయ్యో ఆ విధంగా మనం అనుకోరాదు, ఇది అసలు ఈ విధంగా రోషంగా మాట్లాడడం అనేది ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, దేనికి సూచకం, భగవంతుడు అనేటటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం ఎటువంటిది, ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే అడు ఆళ్వార్లను గమనించిన, ఆళ్వార్ల యొక్క భక్తిని గమనించిన, భగవానుకు ఉండేటటువంటి వైభవాన్ని గమనించిన ఇది చాలా తగినటువంటిదే. లేకపోతే మరి ఆ భగవద్ విషయం యొక్క గొప్పతనం ఏం కావాలి, ఆళ్వార్ల యొక్క భక్తిలో ఉండే అతిశయం, భక్తి యొక్క గొప్పతనం ఏం కావాలి, ఇది ఆళ్వార్లకు
భగవద్ విషయంలో ఉండేటటువంటి అంటే భగవంతుడు పట్ల ఉండేటటువంటి ఆశ పొందాలనేటువంటి తీవ్రతను తెలియజేస్తుంది తప్ప శేషత్వానికి ఎంతమాత్రం భంగం కాదు. ఆళ్వార్లు ఈ విధంగా పలకడం అనేది వారి యొక్క భక్తి తీవ్రతను తెలియజేస్తుంది అని సమాధానం చెప్పారు. ఆయనకి ప్రారంభంలోనే ప్రియ పరాశర భట్టు అనేటువంటి మహానుభావులు సమాధానం చెప్పినట్టుగా నమ్మిళ్ళై తమ వ్యాఖ్యానంలో తెలియజేస్తారు. ఈ పాశురంలో ఆళ్వార్లు ఏమంటున్నారు ముందుగా అర్థాన్ని క్లుప్తంగా గమనిద్దాం. పరమాత్మను ఉద్దేశించి పరాంకుశ నాయకి భావంతో పరాంకుశ నాయకిగా ఆళ్వార్లు అంటున్నారు. మిన్నిడమడవారుగా నిన్నరుల్ చూడువారు. స్వామి, అందమైన నడువు కలిగినటువంటి నాయకి ఎంతమందో ఉన్నారు ఈ లోకంలో, వారే కదా నీ దయను పొందదగినటువంటి వారు. మా వంటి వారం నీ దయను పొందలేమే. మున్బు అయితే నాకు ఒక భయం ఉన్నది. నువ్వు వారి దగ్గరికి వెళ్ళావనుకో, ఇక్కడ నా దగ్గర చాలాసేపు ఉండి ఆలస్యం చేసి వారి దగ్గరికి వెళ్ళావనుకో, వెడితే వారు నిన్ను అలక్ష్యం చేస్తారు. వారు అలక్ష్యం చేసినప్పుడు నీకు బాధ కలుగుతుంది. నేను నువ్వు అప్పుడు పడేటటువంటి బాధను గమనించి నేను భరించలేకుండా ఉన్నాను. మన్నుడు ఇలంగై అరణ్కాయింద మాయవనే. నువ్వు ఏనాడు కూడా ఎవరి విషయంలోనూ కూడా రుజువుగా ప్రవర్తించిన వాడవు కాదు. ఆ విధంగానే ఇక్కడ ప్రవర్తించావు, ప్రవర్తిస్తున్నావు. ఆ విధంగానే అక్కడ కూడా ప్రవర్తిస్తే నువ్వు వలసినటువంటి నాయిక ఆ నాయికలు నిన్ను అలక్ష్యం చేస్తారు. అటువంటి నిన్ను చూసి నేను భయపడుతున్నాను. ఆ విధంగా వారి చేతిలో అవమానాన్ని పొందుతావు, వారి వల్ల నువ్వు తిరస్కారాన్ని పొందుతావే అనేటటువంటి భయం నాకు ఉన్నది. స్వామి, ఉన్నుడయ శుండాయన్నానరివన్, నీ స్వార్థపరత్వం అనేది నాకు తెలుసు, నేను తెలిసి నాకు బాగా తెలుసు. ఇని అదుగొండు చేయవదిన్. ఇక ఈ విషయంలో నా విషయంలో నువ్వు ఇదంతా కూడా ప్రదర్శించి ఏం ప్రయోజనం స్వామి? ఎన్నుడయ పందుంకళలం తందుపోగు నంబి. నా చెందినటువంటి నేను ఆడుకునేటటువంటి బంతి గచ్చగాయ నీ చేతిలో ఉన్నదయ్యా, దాన్ని నాకు ఇచ్చేసి వెళ్ళిపో అని మాట్లాడుతున్నట్టుగా మనకి ఈ పాశురంలో కనిపిస్తుంది. ఇక్కడ బంతి గచ్చగాయ పరమాత్మ తీసుకునేటటువంటి సందర్భం ఏ విధంగా ఏర్పడింది అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పరమాత్మ తన దగ్గరికి రాలేదు అనేటటువంటి కోపంతో ప్రాంకుశ నాయకి చాలా తీవ్రమైన ప్రణయరోషంతో ఉన్నది. ఆ సందర్భంలో స్వామి ఆ పరాంకుశ నాయకి దగ్గరికి వచ్చాడు. అంత ఇదంతా కూడా ఈ సందర్భం అంతా కూడా ఆళ్వార్లకు కలిగినటువంటి మానసికమైన అనుభవంగా మనం గమనించాలి. మనకి దివ్యామిజ ప్రబంధంలో చిట్ట చివరి వరకు కలిగేటటువంటి దశకాల్లో చివరి దశకం వరకు ఉండేటటువంటి సందర్భాల్లో ఆళ్వార్లు ప్రదర్శించిన ఆళ్వార్లు వ్యక్తం చేసినటువంటి భావాలన్నీ కూడా వారికి మానసికంగా కలిగినటువంటి అనుభవాన్ని తెలియజేసేవి. ఆ విధంగానే ప్రస్తుత దశకంలో కూడా ఆళ్వార్లు మాట్లాడేటటువంటి మాటలు తమ యొక్క మానసిక అనుభవాన్ని గురించి పలికేవిగానే మనం గమనించాలి. ఇక్కడ ఆళ్వార్ల యొక్క అనుభవం మానసికమైనటువంటి అనుభవం ఎటువంటిది అంటే, పరాంకుశనాయకి పరాంకుశన భగవంతుని యొక్క సంశ్లేషాన్ని భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని కోరింది. ఆ సాక్షాత్కారం వారికి కలగలేదు. ఆలస్యంగా వచ్చాడు స్వామి. రావడంతో రోషం ఆయన్ని చూడగానే పట్టరాని రోషం కలిగింది. ముఖం కూడా చూడకూడదు, ఏ రకంగానూ పట్టించుకోకూడదు అనేటటువంటి దృష్టితో ఆమె పరాంగ్ముఖ అయి ఉన్నది. పరాంకుశ నాయకి పరాంగ్ముఖంగా ఉన్నది. అటువంటి సందర్భంలో స్వామి దగ్గరకు వచ్చాడు. ఆ నాయకి అంతవరకు ఆడుకున్నటువంటి ఆట వస్తువులన్నీ ఉన్నాయే, చిన్నప్పుడు ఆడుకునేటటువంటి ఆటలు, ఆటలో పనికొచ్చేటటువంటి వస్తువులు, బంతి గచ్చగాయి మొదలైనటువంటి వస్తువులన్నీ కూడా అక్కడ నాయకి వదిలిపెట్టడం చూశాడు. ఎంతసేపు ప్రయత్నం చేసినా పరాంకుశ నాయకి తన వైపు చూడడం లేదు, ఎంత ప్రయత్నించినా కానీ. దాంతో ఇంకా స్వామి ఏ విధంగానైనా సరే ఈ నాయికను ప్రసన్నరాలని చేసుకోవాలి అని అనుకుని కొన్ని రకాలైనటువంటి పనులన్నీ కూడా చేశాడు. ఏం చేశాడు అంటే, అక్కడ నాయకి వదిలిపెట్టినటువంటి బంతిని గచ్చగాయను తీసుకున్నాడు. తీసుకుని వాటి వైపే చూశాడు, ఎంతో ప్రేమగా చూస్తున్నట్టు నటించాడు. వాటిని గుండెల మీద పెట్టుకున్నాడు, కళ్ళకి అద్దుకున్నాడు, తల మీద పెట్టుకున్నాడు. ఇవన్నీ ఏం చేసినా కానీ
మరి ఆ నాయకి ఎంత మాత్రం స్వామికి స్వాధీనం కాలేదు. అప్పుడు ఏమీ చేసేది లేక స్వామి దగ్గరకు వచ్చి ఆమెను పలకరించడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు పలికేటటువంటి ఆళ్వార్ల నాయకి పలికేటటువంటి పాశురం ఇది. అందమైనటువంటి ఎంతమందో స్త్రీలు ఉన్నారయ్యా లోకంలో, వారు దయను పొందదగినడానికి తగినటువంటి వారు. మేం కాదు, పూర్వం నువ్వు లంకను నాశనం చేసి రావణుణ్ణి వధించడం కూడా ఎందుకోసమో తెలుసా? ఈ కలియుగంలో నమ్మాళ్ళు అనేటటువంటి నాయిక, పరాంకుశ నాయిక ఉంటుంది. ఆమెను వశం చేసుకుని ఆమెను బాధ పెట్టవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పనే తప్ప సీతాదేవి మీద ఉండేటువంటి ప్రీతితో కాదు. అప్పుడు కూడా నువ్వు మాయగా రుజుత్వం లేకుండా వర్తించినటువంటి వాడివే. నీ స్వార్థపరత్వం నాకు తెలుసు స్వామి, ఇంకెందుకు నన్ను బాధ పెడతావు? నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ నేను నీకు స్వాధీనం కాను. ఎన్నుడయ పందుం కడలం తందుపోకు నంబి, ఇంకా నాకు నన్ను బాధ పెట్టకుండా నీ చేతిలో ఉండేటటువంటి ఆ పంతి గచ్చగాయి అనేది ఏదైతే ఉన్నదో అదంతా కూడా నాకు ఇచ్చేసి వెళ్ళిపో, నన్ను బాధ పెట్టకు అని అంటూ పరాంకుశ నాయకి ప్రణయ రోషంతో పలికేటటువంటి పాశురంగా మనకి కనిపిస్తుంది. ఇందులో మనకు ఆళ్వార్లు పలికేటటువంటి మాటలన్నీ కూడా ఆ పరాంకుశ నాయకికి ఉండేటటువంటి భగవద్విషయంలో ఉండేటటువంటి భక్తి యొక్క అతిశయానికి సూచికలుగానే మనం భావించాలి. చాలా అందమైనటువంటి పాశురం, రసానుభూతిని భగవద్విషయంలో ఒక భక్తుడు పొందదగినటువంటి రసానుభూతి ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత భగవద్విషయంలో ఉండేటటువంటి కామం ఎంత ఉత్తమమైనదిగా ఉంటుందో మనకు తెలియజేసేటటువంటి అద్భుతమైనటువంటి పాశురం. ఇటువంటి పాశురాన్ని మనకు అందించినటువంటి ఆళ్వార్ల విషయంలో కృతజ్ఞులమై ఉందాం. నమ్మాళ్వారు తిరువడిగళే శరణం அருள் சூடுவார் முன்பனானது அஞ்சுவன் மண் உடை இலங்கை எரண் காய்ந்தமாயவரே உன்னுடைய சுண்டாயம் நானறிவ இனி அது கொண்டு செய்வது என்னுடைய பந்தும் கழலும் தந்து போகு நம்பி ஆழ்வார் திருவடிகளே சரி.